ఇప్పుడు మనం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా కూడా వార ఫలాలను చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి వారికి ఏ ప్రయత్నం చేసినా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి పరీక్షలు కొత్తగా వ్యాపారం కానీ కొత్త నిర్ణయాలు కానీ ఏదైనా చేసుకో తెలుసుకుంటే డెవలప్మెంట్ ఇస్తారు. కొత్తగా డెసిషన్ మేడ్ కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారు. లేనిపోయిన ఆలోచన నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టెన్షన్ వాతావరణం ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల్లో నిర్ణయాల విషయాలు కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం. టెన్షన్ వాతావరణంతో పాటు వృత్తి పరీక్షల్లో నిర్ణయాల విషయంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారంటే 10 విషయంలో టెన్షన్ వాతావరణంలో టెన్షన్తో ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తెలియనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఏదైనా చేయదలుచుకున్నా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చేద్దాం అనుకున్న విషయంలో మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి, మంచి ఫలితాలు ఉండే అవకాశం కూడా కన్యారాశి వారికి ఎక్కువ. స్త్రీలకు వారి సంబంధించిన విషయాలు కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వృత్తి పరీక్షల్లో పేరు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొత్త విషయాల్లో కొంత దానికి కానీ ఏదైనా టెన్షన్ వాతావరణం నుంచి బయటపడే అవకాశం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి కొంత సక్సెస్ అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత లేని సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత వృత్తిపరంగా వ్యాపార పరంగానే వ్యాపార విషయాల్లో కొంత పాజిటివ్గా కొంత డెవలప్మెంట్గా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి రాశి వారికి అన్ని విధాలు కూడా కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, విష్ణువుని ఎక్కువగా పూజించడం వల్ల, విష్ణువుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి రాశి వారి సాధ్యమంతరం కూడా తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఇబ్బంది కలిగించే హెల్త్ పరంగానే తల్లిదండ్రుల విషయంలో కొంత చికాకులు కానీ ఏర్పడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాలు కొంత క్లారిటీగా ముందుకెళ్ళగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు.